మాది పక్కూరన్నా, ఇక్కడ అడవి చూద్దామని వచ్చా. ఈ అడవిలో ఉంటున్నా. అడవిలో ఉంటా? అడవిలో ఒక్కడే అడవి తిరుగుతున్నా. ఈ అడవి మహా డేంజర్ అడవి, ఇది పాములు జంతువులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అవునా? ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను మరి నేను. మూడున్నర రోజుల నుంచి అడవుల్లో ఉంటామండి. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అడవిలో వేట పడుతాం మేము. అవునా? ఎవరే అన్నా మీది? మాది ఎవరే. ఈ అడవిలో ఒక్కడ కనీసం కర్ర కూడా కత్తి ఏమి లేకుండా తిరుగుతున్నావు. సరే, నేనే నీ సేఫ్టీ కోసం పండిస్తాను. సరే, నా తర ఈరోజు అంతా ఇక్కడే ఉంటారన్నా మీరు? ఈవినింగ్ వరకు. అన్నా మీకు ఈ దారిలన్నీ బాగా తెలిసినట్టు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగింది. అదే, చిన్నప్పటి నుంచి మీ పెద్దోళ్ళు కూడా ఇక్కడ వేటాడడం లేదా? మరి అదే కదా. నన్ను ఒకడే వచ్చావా, ఇంకెవరన్నా ఉన్నారు ఇక్కడ? నా పులులు సింహాలు కూడా ఉంటాయి అడవిలో. మరి అడవిలో నాకు జంతువులు ఉంటాయి. ఇది అన్నా ఏంటన్నా? ఇది దగ్గరికి వచ్చినప్పుడు పొడతానికి కానీ, అంటే అడవి పందులైనా ఏమన్నా దగ్గరికి వచ్చినప్పుడు పొడటానికి, ఇట్లాగా సూదిగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్స్ అన్నా, ఇక్కడ సర్వీవ్ అవ్వడానికి ఏమిటి ఆయుధాలు ఇస్తున్నాను నాకు. మేము ఒక్కడే ఉండటానికి మాకే భయం ఉంటుంది. బాగుందన్నా, ఇంకా మన దగ్గరికి వచ్చిన ఏ జంతువునైనా సరే పడవచ్చు అన్నమాట. పడటం కాకపోతే మన ఆత్మరక్షణ ఉంటుంది కదా. చాలా షార్ప్గా ఉంది, పట్టుకోవడానికి కూడా మంచి హ్యాండీగా ఉంది. ఇంకేమైనా ఉన్నాయి ఎలాంటివి చూపిస్తా కదా. ఏమన్నా మీ అతనేనా?
ఎలా వాడాలన్నా దీన్ని చూపిస్తా. రాయండి కదా, చెట్లు అడిగి చూపి. నేను ట్రై చేయనా? ఫోన్ అన్నా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. జాగ్రత్త. సరే, బాయ్. సరే, బాయ్.